హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ వైఎస్ఆర్ హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ కూడా రౌండ్ వన్కి సంబంధించిన అఫీషియల్ అలాట్మెంట్స్ అనేవి రావడం జరిగింది సో మీ నేమ్ ఉందా లేదా అనేది జస్ట్ ఈ పీడిఎఫ్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు లేదా మీకు అఫీషియల్ మొబైల్ నెంబర్స్కి మెసేజ్ కూడా రావడం జరిగింది చాలా అంటే చాలా అంటే చాలా లీస్ట్ కట్ ఆఫ్ అయితే వచ్చింది చాలా లీస్ట్ మార్కులకు కూడా ఆంధ్రప్రదేశ్లో బి కేటగిరీ సీట్ అనేది రావడం జరిగింది ఇంకా సి కేటగిరీ అయితే జస్ట్ క్వాలిఫై అయితే కూడా సి క్యాటగిరీ సీట్ అనేది వచ్చింది సో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఏ కాలేలో వచ్చింది ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి నెక్స్ట్ రౌండ్ ఎలా ఉండొచ్చు ఈజీగా సీట్ రావడానికి అవకాశం ఉందా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి దాకా చూడండి సో చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి అండ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలోనే ఒక్క వీడియోలోనే మేనేజ్మెంట్ కోటకు సంబంధించి కంప్లీట్గా చెప్పేస్తాను సో మనకు రిపోర్టింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఫోర్ పిఎం వరకు ఇచ్చారండి సో మనకు టాప్ స్కోర్ చూస్తే ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ నుంచి కాకుండా ఇంకా తల సో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సీట్ వచ్చిన క్యాండిడేట్ కూడా ఆప్షన్ పెట్టాడు మరి ఎందుకు పెట్టాడో తెలియదు సో ఖచ్చితంగా వన్లో అయితే జాయిన్ అవ్వడు సో మనకు నెక్స్ట్ ఏ క్యాట్లో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి మేబీ నచ్చిన కాలే కోసం పెట్టుంటాడు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన క్యాండిడేట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇది సీట్ బ్లాకింగే ఇలాంటి వాళ్ళు సీట్ బ్లాక్ చేస్తే మేము ఏం చేయలేము కానీ సో చదువుకున్న వాళ్ళమే ఇలాంటి తప్పులు చేద్దాం నుంచి చెప్తున్నాము సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన క్యాండిడేట్ కూడా ఆప్షన్ పెట్టాడు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఎట్లా అంటే ఇది చెప్పలేము ఎవరు ఆప్షన్స్ పెడతారు ఎవరు ఆప్షన్స్ పెట్టారు మేనేజ్మెంట్ కోటలో ఉన్న వాళ్ళు కూడా ఆప్షన్స్ పెడతారా పెట్టారా జస్ట్ అప్లికేషన్ తీసుకుని వదిలేస్తారు అనుకున్నాము కానీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన క్యాండిడేట్ కూడా పిన సిద్ధార్థ కోసం అయితే ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది అది కూడా మళ్ళీ ఏపీ క్యాండిడేట్ ఓకేనా సో ఏపీ క్యాండిడేటే ఇలాంటి మిస్టేక్ చేశారు మీకు మీరే సీట్స్ బ్లాక్ చేసుకుంటే ఇదే కథ ఉంటుంది సో కాబట్టి అలాంటి తప్పులు అయితే చేయకండి ఓవరాల్గా అన్ని సీట్స్ అయితే ఫిల్ చేశారు దాదాపుగా అన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అవన్నీ కూడా కంప్లీట్గా ఫిల్ చేయడం జరిగింది సో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో మనకు ఫోర్ టూ ఫోర్ నాట్ టూ కూడా రావడం జరిగింది సీటు బి కేటగిరీ సీటు నాలుగు వందల రెండు కూడా రావడం జరిగింది జనరల్గా బీ వన్ కట్ ఆఫ్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ వన్ దగ్గర ఆగింది సో బీ టూ కట్ ఆఫ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ వన్కి మనకు సీట్ రావడం జరిగింది మూడు వందల యాభై ఒక్క మార్కులు వస్తే బి కేటగిరీ సీట్ అనేది లోకల్ స్టూడెంట్స్కి అయితే రావడం జరిగింది అదే అండ్రెజర్ కట్ ఆఫ్ అయితే ఫోర్ సెవెంటీ వన్ దగ్గర ఆగింది అండ్రిజర్ కట్ ఆఫ్ ఇది బి వన్ కట్ ఆఫ్ సో త్రీ ఫిఫ్టీ వన్ వచ్చేసరికి మనకు బీ టూ కట్ ఆఫ్ అండ్ ఇంకా జస్ట్ క్వాలిఫై నూట పదిహేడు మార్కులకి సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాలో ఆంధ్రప్రదేశ్ అయితే సీట్ రావడం జరిగింది సో మీరు రిపోర్ట్ చేయడానికి ఫోర్త్ ఓకేనా ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఇచ్చారు ఒకవేళ మీరు రౌండ్ వన్లో కనుక రిపోర్ట్ చేయకపోతే రౌండ్ టూలో ఈ పర్టికులర్ కాలేజ్ నుంచి మీకు ఎలిజిబిలిటీ ఉండదు ఓకేనా సో ఈ పర్టికులర్ కాలేజ్లో నెక్స్ట్ రౌండ్లో మీకు ఎలిజిబిలిటీ ఉండదు మీరు ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వకపోవచ్చు జాయిన్ అయ్యి సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి సో మీరు కాలేజీలోకి వెళ్ళి అంత ఫీజు పే చేయాలంటే మొత్తం ఫీజెస్ పే చేయాలి సో ముందుగా అలాట్మెంట్ లెటర్ ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి సో కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి కాలేజ్లోకి రిపోర్ట్ చేసేటప్పుడు కూడా మొత్తం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది సో మీరు పే చేసిన ఫీ కూడా మీకు నెక్స్ట్ రౌండ్లలో వేరే కాలేజీలు వస్తే అక్కడికి ఇస్తారు లేదు మీకు కన్నీర్ కోట్లో వచ్చినా కూడా రిపోర్టింగ్ అనేది చేయాలనుకుంటే మీకు ఫీ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది సో దీనికోసం ప్రతి కాలేజ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలనేది క్లియర్గా చూసుకోవచ్చు అక్కడ చూసుకొని మీకు కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి సో మనకి ఈ రౌండ్ వన్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాతనే కోట రౌండ్ టూ అనేది స్టార్ట్ అవుతుంది చాలామంది కోట రౌండ్ టూ రిజల్ట్ వరకు వెయిట్ చేద్దాం అనుకుంటారు అలా కాదు సో దీని ప్రకారం మనకు ఆ రౌండ్ టూ అనేది ఏపీ కోట రౌండ్ టూ అనేది ట్వంటీ ఫోర్త్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది కానీ ట్వంటీ ఫోర్త్ కన్నా ముందు స్టార్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే లేవు సో ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ తెలుసుకోవాలి సో నాతో కాంటాక్ట్లో ఉండాలి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సో అక్కడ పేమెంట్ చేసి మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు నా పర్సనల్ నెంబర్ ఇస్తారు మీరు నాతో కాంటాక్ట్లో ఉండచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో